క్రైస్తలో దేవుని అతిశ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి అలాగే పరిశుద్ధాత్మ దేవునికి యుగయుగములు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రేస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 21-22 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరతీసేదను. ఇదే యెహోవాకు. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యిందురు, నేను మీకు దేవుడనై యుందును. దేవుడు మనలను తన ప్రజలుగా చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనకు ఆయన దేవుడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుని దగ్గరకు రావడానికి ధైర్యం కావాలి. దేవుని దగ్గరకు రావడానికి ధైర్యము ఎట్లా వస్తుంది అంటే, కేవలం మన యొక్క జీవితంలో ఒక మార్పు కలిగినప్పుడు, పరిశుద్ధత పవిత్రత అనేది మనలోనికి వచ్చినప్పుడు మనము ఆయన దగ్గరకు వెళ్ళగలం, ధైర్యంతో దగ్గరికి వెళ్ళగలం. అపవిత్రత పరిశుద్ధత దేవునికి మరింత దగ్గరగా మనల్ని చేస్తూ ఉంటుంది. అలా కానీ ఆ యొక్క దేవుని మనం కలిగి ఉండకుండా అపవిత్రంగా అపరిశుద్ధంగా మనం ఉంటున్నప్పుడు ఆయనకు దగ్గరకు మనం వచ్చే అవకాశమే ఉండదు. సో అట్లాగా ప్రభు చెప్తున్నాడు, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడెవడు? నా దగ్గరకు రావాలి అంటే ఎవరికంత ధైర్యం ఉంది అని చెప్తూ మళ్ళీ ఆయన అంటున్నారు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరతీసేదను. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయిన వారు, దేవునికి మరింత దూరం అయిపోయి వారి యొక్క అపవిత్రమైన జీవితాల ద్వారా దూరం అయిపోయిన వారు తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చుటకు ఆయనే చేరతీస్తూ ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరతీసేదను. సో నా సన్నిధికి వచ్చినట్లుగా నేను మిమ్మను చేరతీసేదను. ఒకవేళ ఇంతకుముందు దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళమై ఉండొచ్చు, ఒకవేళ ఏ పరిస్థితిలో దేవుని నుండి దూరమైపోయి ఉన్నారో ఆ పరిస్థితిలో మళ్ళా ప్రభు చెప్తూ ఉన్నాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరతీసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దూరమైపోయి దూరదూరంగా అలాగే వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. తిరిగి మళ్ళా దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవుడే నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అప్పుడు మీరు నాకు ప్రజలయ్యిందురు, నేను మీకు దేవుడనే ఉందును. హల్లెలూయా. మనం ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మనల్ని నడిపించేవారు ఆయనే. ఆయన సన్నిధికి వచ్చిన మనతో ప్రభు చెప్తున్న మాట, మీరు నా ప్రజలయ్యిందురు, నేను మీ దేవుడనే ఉందును. హల్లెలూయా. ఎంతకాలంగా దేవుణ్ణి మీరు దూరం చేసుకుని దేవుని ప్రజలుగా ఉండకుండా మీ అంతట మీరు దూరం అయిపోయి ఉన్నారేమో, కానీ ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నేనే మిమ్మల్ని నా దగ్గరకు చేర్తిస్తూ ఉన్నాను, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మనం దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు, ఆయన మన దేవుడిగా ఉన్నప్పుడు, సో అన్ని విషయాలలో దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన యొక్క తన యొక్క ఆత్మచేత మనల్ని అభిషేకిస్తూ ఉంటారు. మన యొక్క ప్రతి కష్టంలో ఆయన మనకు దేవుడిగా, మనల్ని ఆదరించేవారిగా, మనల్ని చేరతీసేవారిగా ఆయన మనకు ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి నుంచి మనకు విడుదలే ఉంది, దుష్టశక్తుల నుంచి మనకు విడుదల ఉంది. ఎంతో సంతోషం ప్రభు దగ్గర మనకుంది. ఆయనే తన దగ్గరకు చేరతీసిన దేవుడైన ఈరోజున నేను దేవుని నుండి దూరం అయిపోయానండి, ఇక నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటున్నారేమో, ప్రభువే మిమ్మల్ని చేర్తిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన మీ దేవుడు, మీరు ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడి మాటలు మీ వెనుకడులో దీవించునుగాక.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని విడిచి తిరుగుతున్న ప్రజల వైపు మీ కనుదృష్టిని నిలిపిన వాడానికి స్తోత్రాలు దేవా. మీ దగ్గరకు వచ్చే ధైర్యం లేకపోయినప్పటికీ దేవా, మీరు వారిని సంధించి మీ దగ్గరకు చేరునట్లుగా వారిని నడిపించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారికున్న బంధకాల నుండి విడిపించి నా ప్రభువా మీ సన్నిధికి వచ్చినట్లుగా మెచ్చేసి ఉన్నారు. అంతేకాదయ్యా, మీరు వారికి దేవుడిగా ఉన్నారు, వారు మీకు ప్రజలై ఉన్నారు. అయినా మీరు ఎవరిని విడిచిపెట్టట్లేదు, ఎవరికి దూరంగా ఉండడం మీకు ఇష్టం లేదు ప్రభువా. నాయనా, అందరు మీకు దగ్గరగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. నాయన, ఈ సమయంలో ఎవరైతే తండ్రి వారి ఇష్టాలకు తండ్రి అలవాటు పడి మీకు దూరమైపోయి ఉన్నారో, అటువంటి బిడలందరి కొరకును నేను ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి తప్పిదములు, వారి దోషములు, వారి అపరాధములు క్షమించబడును గాక. వారికున్న ప్రతి చీకటి బంధకాల నుండి విడుదల కలుగును గాక. మీ జీవము వారిలోనికి వచ్చును గాక, మీ ప్రసన్నత వారిలోనికి ఉండును గాక. యేసు రక్తములో వారు కడగబడదురు గాక. మీకు ఇష్టలుగా మీ సన్నిధికి చేరువారిగా వారు ఉండుదురు గాక. థ్యాంక్ యూ డాడీ, మీరు కృప చూపించి కార్యాలు నాయనా మీరు వారిలో జరిగించినందుకు తండ్రి. ఈ దిన దీవెన దినాశీర్వాదములు మీ సన్నిధి కాంతి వారి ముఖముల మీద ప్రకాశించును గాక. వారు చేయు ప్రతి పనిలో మీ కృప వారికి తోడయుండును గాక. థ్యాంక్ యూ డాడీ, మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా నా ప్రభువ మీకు దూరమై ఉన్న వారందరూ మీకు సమీపముగా ఉందిరుగాక. నా తండ్రి, ఎవరు కష్టములు, దుఃఖములు, వేదనలో నలిగిపోతూ ఉన్నారో వారికి మీరు తోడై ఉన్నారు. మీ కృప వారికి తోడుగా ఉంది ప్రభువ. మీరు ఎన్నడూ వారిని దూరం చేసుకోవట్లేదు తండ్రి. నాయనా, నా దేవ, వారిని దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నారు. నాయనా, వారికున్న కష్టములన్నిటి నుండి వారికి విడుదలిచ్చి ఉన్నారు. మీ కృపాక్షేమములు వారి చుట్టూ ఉంచి ఉన్నారు. నాయనా, వారిని వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, నాయన మీ కృప వారి మీద ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఎవరెవరు నాయనా ఈ ప్రార్థనలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ఒక నూతనమైన అనుభూతిని వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.